ఒక రైలు ఎక్స్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 200 మీటర్ల పొడవైన వంతెనని 30 సెకండ్లలో మరియు అదే దిశలో 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న మనిషిని 20 సెకండ్లలో దాటిను. అయినా ఎక్స్ విలువ ఎంత? ఎక్స్ విలువ ఎంత? మరి మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే టైమ్ ఇంటూ స్పీడ్, దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. ఒక రైలు ఎంత వేగంతో వెళ్తుంది? ఎక్స్ కిలోమీటర్ పర్ వేగంతో వెళ్తుంది. మరి అప్పుడు ఇది వంతెన దాటుతుందంటే రైలు పొడవు తెలియదు కాబట్టి ఎల్లు, రైలు పొడవు ఎల్లు ప్లస్ వంతెన యొక్క పొడవు 200. అది ఎంత స్పీడ్తో వెళ్తుంది? ఎక్స్. కాబట్టి ఎక్స్ ఇంటూ ఎన్ని సెకండ్లు వెళ్తుంది? 30 సెకండ్లు. ఇక్కడ సెకండ్ది మారుస్తున్నా, 18/5 ఇంటూ 30. ఇది ఎప్పుడు? వంతెనని దాటినప్పుడు, వంతెనని. నెక్స్ట్ ఇంకేందంట, అదే దిశలో 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న మనిషిని దాటుతుంది. అంటే రైలు యొక్క పొడవు ఆడ ఎల్లు, మనిషిని అదే దిశలో కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఇది కిలోమీటర్, సారీ ఇది మీటర్లోకి మార్చాలి మనం, 5/18. సో 5/18 ఇంటూ ఎన్ని సెకండ్లు దాడుతుంది? 20 సెకండ్లు దాడుతుంది. 20 సెకండ్లు దాడుతుంది. తీసేస్తే మనం దీని నుంచి దీన్ని తీసేద్దాం, మైనస్ మైనస్ మైనస్, ఎల్కి ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 200 ఇక్కడ 5/18 కామన్ తీస్తున్నా, 5/18 కామన్ తీస్తే 5/18 కామన్ తీస్తే ఇక 30 ఇంటూ ఎక్స్ మైనస్ కాబట్టి 20 ఇంటూ 25 100 ఎక్స్ మైనస్ 20 ఇంటూ 5/18 కా 20 ఎక్స్ 20 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26/120 ఇంకా 5/1/540. సో 18/720 ఈజ్ ఈక్వల్ టు 10 ఎక్స్ ప్లస్ 120. అప్పుడు 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600. 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 60. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. సో ఇది రైలు యొక్క వేగము. మరి ఎక్స్ విలువ మనకు వచ్చింది మీటర్ పర్ సెకండ్లో కాబట్టి దాన్ని మళ్ళా మార్చుకుంటే 5/18/5 మార్చుకోవాలి. 18/5 ఎక్స్ విలువ ఎంత? ఎక్స్ కిలోమీటర్ పర్ గంట వేగంతో. ఇక్కడ వచ్చింది మనకి ఏంటిది? మీటర్ పర్ సెకండ్లో మార్చిన వచ్చినటువంటిది దీన్ని మార్చుకుంటే మళ్ళా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 18/5 టూ వన్ సిక్స్. ఇక్కడ మీటర్లు అవసరం లేదు, ఇది ఇక్కడ 250 పడ్డామా, ఇది 60. ఒకటి ఆప్షన్ వచ్చేసి 60. రైట్. ఏఎన్ఏ స్టేషన్ నుండి ఒక రైలు 72 కిలోమీటర్ వేగంతో ఉదయం 9 గంటలకి ఎక్స్ నుండి వైకి బయలుదేరింది. మరో రైలు వై నుండి ఎక్స్కి 90 కిలోమీటర్ పర్ గంట వేగంతో 2 గంటల తర్వాత బయలుదేరింది. ఎన్ని గంటల తర్వాత? 2 గంటల తర్వాత బయలుదేరింది. ఈ రెండు రైళ్లు మధ్యాహ్నం 1.5 గంటలకి ఒకదానినొకటి దాటవలసి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సిగ్నల్ కారణంగా ఈ రెండు రైళ్లు ఒకే పరిమాణంలో వాటి వేగాన్ని తగ్గించుకొని సాయంత్రం 4.5 గంటలకి ఒకదానినొకటి దాటినవి. ఏ అనే స్టేషన్ నుండి బయలుదేరిన రైలు బండి వేగము మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎంత? ఇక్కడ ఏ నుంచి బి నుంచి రెండు రైళ్లు బయలుదేరినాయి, ఏ నుంచి ఒక రైలు ఉదయం
ఏ నుంచి బయలుదేరిన రైలు వేగము 72 కిలోమీటర్లు. ఇది 72 కిలోమీటర్లు. బి నుంచి బయలుదేరినటువంటిది 90 కిలోమీటర్లు. అయితే ఎక్స్ నుంచి బయలుదేరినటువంటిది ఉదయం 9 గంటలకు బయలుదేరింది. మరో రైలు వై నుంచి ఎప్పుడు బయలుదేరింది? 2 గంటల తర్వాత బయలుదేరింది. బయలుదేరిన తర్వాత యాక్చువల్లీ 12 గంటలకు సిగ్నల్ కారణంగా 2 రైళ్లు ఆపేశారు. 1:30 దాటాలి ఇవి, కానీ 12 గంటలకు ఏమైంది? సిగ్నల్ దగ్గర సిగ్నల్ కారణం బాగలేని కారణంగా ఆపారు. అప్పుడు 1:30 గలవాల్సినటువంటి రైళ్ళు 4:30 గంటలకు కలిసినాయి. మరి చూద్దాం, అరే చూడండి, ఇవి 2 రైళ్ళు, ఇవి 2 రైళ్ళు, ఇది ఎక్స్, ఇది వై. నుంచి ఒకటి 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నది. ఎప్పుడు బయలుదేరింది అంటే 9 AM కి బయలుదేరింది. ఇటు నుంచి ఒకటి బయలుదేరింది, ఇది 11 AM కి బయలుదేరింది. 11 AM కి బయలుదేరింది. దీని యొక్క స్పీడ్ వచ్చేసి 90 KMPH. ఇవి ఒకదానిని ఒకటి ఎప్పుడు దాటాలి? 1:30 క్రాస్ చేయాలి. 1:30 క్రాస్ చేయాలి. 1:30 ఇది ఆల్రెడీ 11 గంటల కంటే ఇక్కడికి ఎంతకో డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది 11కి. ఇక ఈ 12 గంటలకు రాగానే, ఇది ఇటు 12 గంటలకి, ఇది ఇటు 12 గంటలకు రాగానే సిగ్నల్ బాగలేదు. అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినాయి రైళ్ళు. ఇవి ఇక్కడికి నుంచి ఇక్కడికి రీచ్ కావాలంటే వీటికి ఎంత టైం పడుతుంది? 1:30 గంటలు పట్టాలి. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి టైం ఇంటూ స్పీడు. మరి ఇది ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి రిలేటివ్ స్పీడు టైము. డిస్టెన్స్ మరి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే చూద్దాం మనం. మరి దాని స్పీడ్ ఎంత తగ్గించుకోవాలని అడుగుతుంది మనకి. ఎంత తెలియదు, యాక్చువల్లీ ఇవి రెండు వెళ్తే సేమ్ డిస్టెన్స్ కదా. అంటే D1 డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. మరి ఇవి 72 ప్లస్ 90, 162 ఇంటూ ఎన్ని గంటలు చేరుకోవాలి? 12 గంటలు చేరుకున్నాయంటే 1:30 అంటే 3/2 గంటల్లో చేరుకోవాలి. 3/2 గంటల్లో చేరుకోవాలి. కానీ ఏం జరుగుతుంది, ఈ 12 గంటల తర్వాత సిగ్నల్ బాగలేక లేని కారణంగా తగ్గించుకుంటున్నాయి. ఈ 12 గంటల తర్వాత దీని యొక్క స్పీడ్ ఏమవుతుందంటే 72 - x అవుతుంది. దీని స్పీడ్ ఏమవుతుందంటే 90 - x అవుతుంది. అప్పుడు రిలేటివ్ స్పీడ్ 72 ప్లస్ 90, 162 - 2x. అప్పుడు ఏ టైంలో చేరుకుంటున్నాయి అవి? 1:30 గలవాల్సినవి 4:30 గంటలకు చేరుకుంటున్నాయి. అంటే 9/2 ఇంకా 1/3లో చూడు 162 = ఇక్కడ 3 × 162 - 3 × 162 - 3/6 ఆ 6x ఈజ్ ఈక్వల్ టు 2 × 162. సో 6 × 6 = 2 × 6 / 12 = పోతే 42 6 ఏళ్ళ. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 54. కానీ మన అడిగింది ఏంది, తగ్గిన తర్వాత ఏ యొక్క స్పీడ్ ఎంత? అంటే ఈ 72లో నుంచి 54 తీసేస్తే 72 - 54 అంటే 18. సో తగ్గిన తర్వాత దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 18 కిలోమీటర్స్.